సమయంలో పెళ్లి కాని యువకులకు యువతులకు దేవుడు చెప్పిన ముఖ్యమైన అంశాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, మీరు కూడా ఒక గులాబీ మొక్కను మీరు వేసుకున్నారనుకోండి, ఆ మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు చక్కని రంగుతో గులాబీ పూలు పూస్తాయి. అలాగే కొంతకాలం దాన్ని వదిలేశారనుకోండి, అది పురుగుబట్టి ఎండిపోయే దశకు వస్తుంది. అప్పుడు పువ్వులు ఆకు రెమ్మలు రాలిపోతుంటాయి, గులాబీ రెమ్మలు రాలిపోతూ ఉంటాయి. ఏ పువ్వు అయినా చూడండి, అంటే కాలం ఏ కొద్దీ, కాలం గడిచే కొద్దీ అవి పాడైపోతూ ఉంటాయి. ఇక ఒక జంతువు గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. ఒక జంతువు అయితే పుట్టగానే చాలా బాగుంటుంది, అది పులైనా సింహపు పిల్లైనా కుక్క పిల్లైనా పిల్లి పిల్లైనా కోడి పిల్లైనా పుట్టేటప్పుడు చాలా ముద్దుగా కనిపిస్తాయి. కాలం గడిచే కొద్దీ ఒక దశకు వచ్చేసరికి నిగనిగా నిగనిగలాడుతుంటాయి, చాలా బాగుంటాయి, ఇంకా అందంగా కనబడతాయి. ఒక గేదెని కానీ ఒక ఆవును కానీ ఒక సింహాన్ని కానీ ఒక పులిని కానీ వయసు మళ్ళుతుంటే వాటి డొక్కలు ఎండిపోతూ ఉంటాయి, ఎముకలు కనబడుతూ ఉంటాయి. అనగా ప్రకృతిలోని ప్రతి జీవికి దేవుడు రెసిస్టెన్స్ ఇస్తాడు, రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి, ఆ శక్తి మీ శరీరంలో ఉన్నంతకాలం వైరస్ బ్యాక్టీరియా అన్నది మీ శరీరంలో బతకలేదు, త్రోసివేయబడుతుంది. రోగాలు రోగక్రిములు ఏవైనా దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం రెసిస్టెన్స్ రోగ నిరోధక శక్తి. ఇకపోతే ఇంకా మనం ముందుకెళ్తే మీ శరీరాలలో రోగ నిరోధక శక్తి నిండుగా ఉన్నప్పుడే, బాగా వినాలి, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఇలాంటి పాఠాలు చెప్పరు. ఏయో కొన్ని కొన్ని కొంతవరకే, అంత పూర్తిగా చెప్పరు. ఒక మనిషి గురించి, ఒక మనిషిని మనం తీసుకుంటే 16 ఏట వచ్చేసరికి బాలుడు కానీ బాలిక కానీ నిగారింపుగా కనబడతారు.
చక్కగా ఉంటారు. కనుక ఆ యేసుని ఆ ఆవిష్కారానికి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? స్వీట్ 16 అంటారు వాడు. స్వీట్ 16. 16 ఏట నాటికి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఎంతో నాజుగా, హుషారుగా, ఆరోగ్యంగా, వితౌట్ ఎనీ కంప్లైంట్, ఏ రోగం లేకుండా చక్కగా ఆరోగ్యవంతులుగా కనబడతారు. దీనిని యవ్వన దశ ప్రారంభం, యవ్వనకాలం అంటారు. యవ్వనకాలంలో మీరు చాలా బాగుంటారు. అందరూ అందగత్తెలే కాదు, అందగాళ్ళే కాదు, ఎవరైనా నిండుగా, అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. యవ్వనకాలం అంటారు. యవ్వనకాలంలో బలమైన బరువులు ఎత్తగలరు, బలమైన పనులు చేయగలరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ యవ్వనకాలాన్ని దేవుడు గుర్తు చేస్తూ తన గర్భవాసము నుండి వచ్చిన ప్రపంచ మానవాళికి ఆయన రాసిన సందేశం యవ్వనకాలానికి, తన గర్భవాసము నుండి వచ్చిన ప్రపంచ మానవాళికి ఆయన వ్రాసిన సందేశం కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 127వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు, పిల్లలు పిల్లలు ఎప్పుడు పుట్టాలని దేవుడు రాశాడు? ఇది దేవుడు వ్రాయించి ఇచ్చిన ప్రామాణిక గ్రంథం అండి. ప్రపంచ మానవాళికి ప్రపంచ శాస్త్రాలలో చెప్పలేదండి. ఇవి ఎక్కడ, ఏ పుస్తకంలో, మీ విద్యాలయాల్లో? పిల్లలు యవ్వనకాలంలో పుట్టాలి. అని 3వ వచనంలో అంటున్నాడు ఆయన. గర్భఫలము యవ్వనకాలంలో ఇవ్వబడిన తల్లిదండ్రులకు ఇవ్వబడిన గర్భఫలము బహుమానం అంటున్నాడు. చూడండి, మీరు యవ్వన కాలంలో బిడ్డలను కంటే, పిల్లలను కంటే వాళ్ళు బహుమానాలు అంటున్నాడు. ప్రైజ్, ప్రైజెస్.
మనుషులిచ్చిన బహుమానాలు వెండివి బంగారంవి కావచ్చు, దేవుడిచ్చినవి జీవము గల విలువ గల ప్రపంచములోని వస్తువులు అన్నిటికంటే గొప్పది మీరు యవ్వన కాలంలో మీకు దేవుడు ఇచ్చే బహుమానం పిల్లలు. కనుక పిల్లలను కనవలసిన కాలము యవ్వన కాలము. బాగా వినండి, మరి అటు ఇటు ముందు వెనక జరగండి. ఎప్పుడు ఇస్తున్నాడట వీళ్ళని? ఎప్పుడు ఇస్తున్నాడట వీళ్ళని? రెండో వచనంలో చివరి మాట, తన ప్రియులు నిద్రించుచుండగా. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాట, తన ప్రియులు నిద్రించుచుండగా. భార్య భర్తలిద్దరూ నిద్రించుచుండగా నిద్రపోయే స్థలం గురించి కూడా ఆయన చెప్పాడండి. నిద్రపోయే స్థలానికి ఆయన పేరు పెట్టాడండి. భార్యాభర్తలిద్దరూ పండుకునే స్థలానికి యవ్వన కాలం మందు, మర్చిపోకండి, కాలాన్ని విడిచిపెట్టకండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. ప్రపంచములో మీరు ఏ ఏ విషయాలు ఘనమైనవని ఎంచుకుంటారో, ప్రపంచములో ఏ ఏ విషయాలు, పట్టాభిషేకాలు, భవన నిర్మాణ ప్రారంభోత్సవాలు, ఏవి గొప్పవని మీరు అనుకుంటారో వాటన్నిటికంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు ఇద్దరిని జతపరిచే కార్యక్రమం ప్రపంచంలో అన్నిటికంటే ఘనమైనది. యవన కాలములో ఎవరి చేత జతపరచబడాలి? మీ ఇద్దరు జతకట్టడం కాదు, దాని పేరు లవ్ అంటారు. మాది లవ్ మ్యారేజ్ అండి అంటారు. మీరిద్దరు జత కట్టడం ఏంటి? జత దేవుడు కట్టించాలి మీ ఇద్దరికి. మీరిద్దరు జత కట్టించుకుంటారా? మీకు జంతువులకి తేడా ఏమైనా ఉందా చెప్పండి ఇప్పుడు. ఏంటి, బైబిల్ చెప్తున్నాను నేను. ఒకసారి వెళ్దామా దేవుడు జతపరచడం దగ్గరికి? దేవుడు ఏంటంటే జతపరచడం, పెద్దలు జతపరచాలండి, కులం జతపరచాలండి, మతం జతపరచాలండి. మీ జతపరచడాలన్నీ మీ కారణాలు ఉంటాయి మీకు. అవన్నీ దేవునికి ఇష్టము లేనివి, అవన్నీ దేవునికి ఇష్టము లేనివి. మీరు జత కట్టేసుకోవడం ఏంటి? కులం జత కట్టడం ఏంటి? ఊరు జత కట్టడం ఏంటి? ఎవరి జత కట్టాలనుంది? మత్తయి సువార్త 19వ అధ్యాయము
పంతొమ్మిదవ అధ్యాయము. ఇవన్నీ దేవుడు చెబుతున్న మాటలండి, ఏయో పెళ్ళినాడి ప్రమాణాలు కావు, ఎవడో రాసిన చెత్త పుస్తకం కాదు ఇది బైబిలు. దేవుడే వ్రాయించి ఇచ్చిన పుస్తకం. ఎవరికి? మీకే, మనకే. ఏమంటున్నాడు మత్తయి సువార్త 19:6 కాబట్టి వారికను ఇద్దరు కాక దేవుడు జతపరిచిన వారు ఇద్దరిని జతపరిస్తే ఒకటైపోతారు వాళ్ళు. దేవుడు జతపరిచాడు, వారిద్దరు వారికను ఇద్దరు కాక భార్య భర్త ఆడ మగ అని మీరు అనకుండా ఏక శరీరముగా ఉన్నారు గనుక, ఒకే ఒక శరీరము ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని న్యాయమూర్తి అయినా వేరుపరచకూడదు. మనుష్యుడు అంటే న్యాయమూర్తులే కదా, పెద్దలే కదా, కుల పెద్దలే కదా, సంఘ పెద్దలే కదా. ఏ పెద్దలకు అర్హత లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జరిగిన పెళ్ళిళ్ళన్నీ గుర్తుకు తెచ్చుకోండి, మీ పెళ్ళి కూడా గుర్తుకు తెచ్చుకోండి. అది తప్ప రైటా? వారికి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉండి ఉన్నారు గనుక, అలా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. లోకములో ఏ న్యాయస్థానము, ఏ పెద్దరికము వాళ్లను విడదీయకూడదు. అంత కష్టమండి పెళ్ళి అంటే, అంత కష్టమండి. ఆ కిందకి వెళ్ళేసరికి శిష్యులు అంటారు, ఇలా అయితే పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే మంచిది అని అంటారు. చూడండి కిందకి వెళ్ళేసరికి 10వ వచనం అండి. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండే ఇలాంటి, ఇప్పుడు దేవుడు చెప్పిన ఈ సంబంధం ఎట్టిదైతే ఎంత పవర్ఫుల్ గా ఉంటే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదు. పెళ్లి గురించి అంటే ఓకేనా, పెళ్లి గురించి సెటిల్ అయిపోయింది. పీటల మీద పెళ్ళి ఆపేయటమే, పెళ్ళి అయిన తర్వాత కోర్టుకు వెళ్ళిపోవటమే. ఇది పెళ్ళి కార్యక్రమంలో జరుగుతున్నాం ఇవన్నీ. ఇంకా పెళ్ళికి ముందు కానీ పెళ్ళి వెనక కానీ ఏమైనా జరుగుతున్నాయా? అమ్మో ఎన్నో రాజకార్యాలు జరుగుతున్నాయి. పెళ్ళికి ముందు జరిగే రాజకార్యం డేటింగ్ అంటారు. అంటే వీళ్ళిష్టమేనా? ఇక దేవుడు జతపరచడం, పెళ్ళి ఇలాంటి పదాలకు అర్థం లేదా? ఏటి ఇద్దరు ఆడామగ కలిసి మనం కొంతకాలం కలిసి జీవిద్దాం సంసార పక్షంగా, పిల్లలకు అనకూడదు. గర్భఫలాలు లేవు, బుగుడి ఫలాలు లేవు, దేవుడిచ్చిన ఫలాలు లేవు, దెయ్యం ఇచ్చిన ఫలాలు లేవు. మన దిక్కుమాలిన కోరికలు తీర్చుకుందాం, శరీర దౌర్భాగ్యపు కోరికలను తీర్చుకుందాము. చూసారండి
ఎంత ఫార్వర్డ్ అయిపోయింది ఈరోజు ఈ ప్రపంచం, ఎంత ఫార్వర్డ్ అయిపోయిందంటే అంత ముందుకు వెళ్ళిపోయిందా, చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇలాగ నలుగురు ఐదుగురులతో డేటింగ్ చేసేవాళ్ళు, పది మందితో డేటింగ్లు చేసేవాడు, వంద మందితో తన కూతురు డేటింగ్ చేసిందని ఫంక్షన్ ఏర్పాటు చేసింది ఆమెను కన్నతల్లి మహాతల్లి. న్యూస్ అండి, యూట్యూబ్ న్యూస్. వంద మందితో డేటింగ్ చేసిందట. విదేశాల్లో వీళ్ళకి ఎవరు భర్తలు ఉండరు, నాన్న డాడీ అని పిలవడానికి ఎవరు ఉండరు, మామ్. విదేశాలు చూడండి, వాళ్ళకి డాడీలు ఉండరు, మామలే ఉంటారు. ఒక జంతువును ఒక జంతువు గర్భవతి చేస్తుంది, గర్భవతి చేసిన మగ జంతువు ఉండదు. గర్భం చేసినంత వరకే దాని పని, గర్భం చేయటానికని కూడా కూడదు. దాని కోరిక తన కుగురికి తీర్చుకోవటానికి వదిలేస్తుంది. ఒక కుక్క ఆడకుక్కతో డేటింగ్ చేస్తుంది, వదిలేస్తుంది, అది వెళ్ళిపోద్ది. పాపం ఆడకుక్కల్ని ఆడపందుల్ని కొన్ని జంతువులు చూసారు లేదో, పిల్లలు కిచకిచకిచకిచలు ఆడుకొని ఆ తల్లి వెనక అట్లు తిరుగుతుంటాయి. పాలు తాగడానికి దాని ఒళ్ళంతా ఎండిపోయి బక్క చిక్కుపోద్ది ఆ తల్లి శరీరం. మరి అవి శ్రీవారేరి, శ్రీవారికి ఆ పని లేదు, ఆయనకి ఒకే పని, పని అయిపోగానే పరారైపోతారు. దాని పేరు డేటింగ్ అంటారు. మనుషులకైతే అది డేటింగ్. అందుకే విదేశాల్లో డాడీలు ఉండరు, మమ్మీలే. ఎందుకంటే పంది తన పిల్లలను కుక్క తన పిల్లల్ని వెంట ఈడ్చుకొని పోతున్నట్టు ఇప్పుడు ఈడ్చుకుపోతుంటుంది. జంతు సంస్కారం ఇది. ఇది జంతు సంస్కారమా, మానవ సంస్కారం? ఎంత ఘోరం జరిగిపోతుందండి ప్రపంచం. ఏమండి, ఎవరైనా ఏ దేశమైనా ప్రజలు ఇలా చెడిపోతున్నారు, ఏం చేద్దామని ఏ దేశ రాజ్యాంగమైనా ఆలోచిస్తుందా మీరు చెప్పండి. పోని మీరు ఏ దేశ చట్టాలైనా ఆలోచిస్తున్నాయా? వీళ్ళు మనుషుల జంతువుల, పిల్లలు ఇద్దరు ముగ్గురు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో తిరిగిన ఈమె దగ్గరికి యవనకాలం పోయింది. ఒకటి డేటింగ్ చేసి అరిగిపోయి ఈవిడ దగ్గరికి వచ్చి డేటింగ్ మొదలెడతాడు. ఎంత సంస్కారం ప్రపంచంలో, ఎంత గొప్ప సంస్కారం అండి. సిగ్గుమాలిన సంస్కారం కాదు ఇది. అసలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారండి ప్రపంచానికి? మంచం దగ్గరికి వెళ్దామా మరి? యవ్వన కాలంలో పెళ్ళైన వీళ్ళు, వాళ్ళు నిద్రపోతుండగా దేవుడు బహుమానమిస్తానన్నాడు పిల్లల్ని. యవ్వన కాలంలో, యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు చదువుకుంటున్నారు ఇందాక. అక్కడికి వెళ్ళేసరికి ఏప్రిల్ 13, 4లో వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిరా నాయనా,
పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పానుపు నిష్కళంకమైనది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దొర్లుతావా? బండ మాట అంటారు దాన్నే. ఆడ మగలు ఎక్కడ ఆడదు కానీ, మగవాడు కానీ పెళ్ళి లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి చెట్టు లేదు, పుట్ట లేదు, సముద్ర పొడ్డు లేదు, కొండ మీద గుట్ట కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరులుతుంటారు. వీళ్ళకి పానుపు ఒకట, అది నిష్కళంకమైన పానుప, కళంకము లేని పానుప. ఇదొక కళంకిత, వాడొక కళంకుడు. తప్పు చేసే ప్రతి ఒక్కరికి దేవుడు చెబుతున్న హెచ్చరిక, ఇది ఒక కళంకిత, వాడొక కళంకుడు. కేవలం శరీరంలో ఉన్న కామకోరికలు తీర్చుకోవటానికే ఒకరినొకరు ఉపయోగించుకుంటున్నారే తప్ప, నిద్రించుచుండగా దేవుడిచ్చే బహుమానాలని పొందడానికి కాదు. మొత్తం తేడా అయిపోయింది. మొత్తం బైబిల్లో రాయబడింది వేరు, మనుషుల్లో జరుగుతున్నది వేరు. వింటున్నారా? బాగా వింటున్నారా? బాగా ఎవరు చెప్పరండి. దేవుడికి అదే కదా బాధ. నేను చెప్పినవి చెప్పకుండా మీరేట్రా సోది మాటలన్నీ చెప్తారు జనానికి. గుండు నొప్పి వస్తే గుండు మీద చేసుకో, తలనొప్పి వస్తే నెత్తి మీద చేసుకో, కడుపు నొప్పి వస్తే కారం మీద చేసుకో, నేను ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తానని వాడు కేపాల్. ఒకప్పుడు జనాలు మీటింగ్కి వస్తే ఎవరికి రోగాలు ఉన్నా ఎక్కడ రోగం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. ఎట చతస్కూపేటది. అయ్యగారు ఇక్కడి నుంచి ప్రార్థన చేసేవారు. వాళ్ళకి పోయిందో లేదో వాళ్ళకి తెలీదు, ఇతరికి తెలీదు. ఎందుకంటే ఒక మంత్రం చదివేశాడు అంతే, ప్రార్థన చేసేసాడు. ఇంకా నీ జబ్బుల కోసం ఉన్నావా? అసలు నీ బ్రతుకే జబ్బు బ్రతుకైపోయింది. నీ పెళ్ళే కళంకమైపోయింది. ఇక నీ కాలం యవ్వన కాలంలో ఎందుకు అంటావు? యవ్వన కాలంలో పుడితేనట పిల్లలు, మంచి యవ్వనంలో పిల్లలు పుడితే ఆడది మగవాడిని ఎరుగక, మగవాడు ఆడదాన్ని ఎరుగక, వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి దేవుడిచ్చిన రెసిస్టెన్స్, రోగ నిరోధక శక్తి పుట్టుకతోనే దేవుడిస్తాడు మీకు. ఆ శక్తులు మీ దగ్గర ఉన్నాయా? రోగ నిరోధక శక్తులు ఇద్దరు దగ్గర ఉన్నాయా? లేకపోతే ఊరు మీద జల్లేశారా? మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవడితో పడితో వాడితో పోతుంటే నీ మోకానికి ఇంకా రోగ నిరోధక శక్తి ఏటమ్మా? వీడికి ఎవరు కనబడితే వాళ్ళతో వీడిపోయి ఊరంతా దేవుడిచ్చిన వీడికి ఉన్న యవ్వనాన్ని, యవ్వన బలాన్ని, యవ్వన నిరోధక శక్తిని, వీడి కామకోరికలు తీర్చుకోవటానికి ఎవరికి పడితే వాళ్ళ మీద జల్లేస్తుంటాడే. వాళ్ళ పిల్లలు ఎలా పుడతారు మరి? ఇప్పుడు చెప్పండి. వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలు అవుతారా? దుర్మార్గుడైన దుష్టుడైన సాతానులో, సాతాను చేతిలో అగ్ని బాణాలు అవుతారా? కిల్లర్ వీరప్పన్ వాడిని కన్న తల్లిదండ్రులు అబ్బా మెచ్చుకోవాలి. ఆడి మూతు కప్పుడు పోయినంత మీసాలు వడివి.
వీడి గొప్ప పవిత్ర స్టోరీని సినిమా చేస్తున్నారు. వాడేమైనా దేశభక్తుడా? మూడు నాలుగు దశాబ్దాల పాటు సౌత్ ఇండియాని గజగజలాడించిన కిల్లర్ వీరప్పన్ వాడి పేరు. వాడిని కన్నవారు ఈయన్ని యవ్వనకాలంలో దేవుడిచ్చిన కొడుకవాడు. వాడు దేవుడు బహుమానం అంటారా వాడిని? ప్రతి రాక్షసుడు, ప్రతి రాక్షసి, క్యారెక్టర్లెస్ పీపుల్, వీళ్ళెవ్వరూ దేవుని పిల్లలు కారు కాలేరు. నీ పుట్టుకు ఒకసారి తెలుసుకో, నువ్వెప్పుడు బిడ్డలను కన్నావు? పూల మొక్క మొదటి రోజుల్లో పూసిన పువ్వులు కొంతకాలం తర్వాత అన్ని రెక్కలతో ఉండవు. పువ్వు ఆడపిల్లలు చెప్పాలి, రెక్కలన్నీ ఊడిపోయి సెంటర్లో ఒక రెక్క ఉంటుంది. ఎందుకు అలాగైపోయింది? దాని బలమంతా పోయింది, సారమంతా పోయింది. మరి పిల్లలు ఎలా పుడతారు, ఏ రకంగా పుడతారు మీరు ఆలోచించుకోండి. ఏటోనండి దేవుడు నాకు ఇలాంటి బిడ్డనిచ్చాడు అండి? దేవుడా, నువ్వు పోకిరి వేషాలు వేసుకొని నువ్వు ఊరంతా తిరిగి నువ్వు చెడిపోయి ఎవరిని పెళ్లి చేసుకోక 100 మందిని ప్రేమిస్తూ 130 దాన్ని పెళ్లి చేసుకుంటా, అప్పుడు నీ వయసు 40 దాటిపోద్ది. అప్పటికి నీకు జవసత్వాలు ఉండవు లోపల. ముసలి శుక్రకణాలు ఉంటాయి, అమ్మ దగ్గరే ఉంటుంది. వడలిపోయినా ముసలైపోయినా ఏజ్డు అండం విడుదలవుతుంది, వీక్డ్ అండం, వీక్డ్ శుక్రకణం. ఈ రెండు ముసలోళ్ళు కలుసుకుంటే ఒక వింత శరీరం పుడుతుంది నీ ఆకారంలో పడే. ఎవరిది తప్పు? దేవుడుదా నీదా? దేవుడుదా నీదా తప్పు? ఎవరు తప్పు చేస్తున్నారు? చాలామంది అడుగుతాను, ఇంకా పెళ్ళి అవ్వలేదా నీకు? ఏ, నేను ఇంత తొందరగా పెళ్లి చేసుకోదలుచుకోలేదండి. తిరగదలుచుకున్నావా? ఏ అమ్మా, ఊరు మీద తిరగదలుచుకున్నావా? అందరు అంటారు కదండి, నాకు ప్రస్తుతానికి పెళ్ళి అవసరం లేదు. ఒక సినిమా యాక్టరు దానిలో నుంచి అండం, పురుషుల్లో నుంచి వచ్చిన శుక్రకణం దీని అండంతో దీని కడుపులో కరవకుండా, అంటే అది పిండం అవుతుంది, ఆ పిండం రోజు రోజుకి ఎదుగుతుంటుంది, ఎదుగుతున్న అవయవాలను సమకూర్చుకుంటుంటుంది. దేవుడు నిర్మిస్తున్నాడు, తల్లి గర్భంలో నిన్ను దేవుడు నిర్మిస్తున్నాడు. ఆ నిర్మాణానికి ఒప్పుకోక నా అండం తీసేశాను, నేను గ్లామరస్ లేడీగా ఎప్పుడు సినిమాల్లో నటించాలి, హీరోయిన్గా, నా బొగ్గలు ఏలబడిపోయినా, ముక్కు సైడ్ అయిపోయినా, పళ్ళు కదులుతున్నా, నాకు హీరోయిన్ ఇవ్వరు. ఏమండి, అలా దాన్ని తీసేసి ఆ శ్రీవారి తాలూకా శుక్రకణాన్ని కూడా తీసేసి ఈ రెండింటిని ఒక ల్యాబొరేటరీకి అప్పచెప్తారు, బేబీని ఫామ్ చేయండి అని.
ఇది ఇలా చేయటం వల్ల ఎంతకాలం నీ గ్లామర్ నీ గ్లామర్ ఉంటుంది. వయసు ఒకటి పెరుగుతుంది బిడ్డ, చర్మం మడతలు పడుతున్నాయి చూడు ఒకసారి. కళ్ళు అందత్వం ప్రారంభమైంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉండలేవు. నువ్వు బాగా ఉన్న కాలంలోనే బిడ్డలు కనాలి, అది దేవుడు ఇవ్వాలి. అది నువ్వు నిష్కళంకమైన పానుపు మీద పరుండాలి, అప్పుడిస్తాడు దేవుడు నీకు బిడ్డని. ఒక యేసుక్రీస్తుగా పుడతాడు, ఒక మరియగా పుడుతుంది, ఒక రూతుగా పుడుతుంది, ఒక ఎస్తేరులా పుడుతుంది, ఒక పౌలులా పుడతాడు, ఒక పేతురులా పుడతాడు, ప్రవక్తల్లా పుడతారు, వీరులుగా పుడతారు. అలాంటి సంతతి మనకు లేదే. మనకు పుట్టిన వాళ్ళంతా పకీర్లైపోయారు. మళ్ళీ ఏమని చెప్పుకుంటావు సిగ్గు లేకుండా? నా పిల్లలు నా మాట వినరండి, నువ్వు ఎవరి మాట విని వాళ్ళకి అన్నావు? అక్కడ జరిగింది తప్పు, తప్పు ప్రారంభంలో జరిగింది. అక్కడ అక్కడి నుంచి సరిచేయి, అక్కడ సరిచేయు. ఆ రోజు నీ టెంపరేచర్ వేరు, నువ్వు వేరు. ఇక్కడికి వచ్చేసరికి నీ టెంపరేచర్ డౌన్ అయిపోయింది. హృదయ విదారకంగా ఎప్పుడు తయారవుతావో తెలుసా? వీళ్ళందరూ నిన్ను వదిలేసి నిన్ను కన్నవాళ్ళు, వాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాడు పిల్లలు తీసుకొని వాడు విదేశాలకు పోయి నేను పెంచలేక అనాథ శరణాలయాలకు తీసుకెళ్ళి ఈ వృద్ధ కపోదాలని, ఈ వృద్ధ దంపతులను మీరు చూడండి, మీకు నెలకు ఎంత కావలిస్తా అంత ఇచ్చేస్తారంటారు. ఆహా, తల్లిదండ్రులారా, ఎంత భాగ్యమర్రా మీది నిజంగా. మా వాడు బాగుపడడండి, మా వాడు చదవటం లేదండి, మా వాడు భయపడటం లేదండి, మేము చెప్పినా వినటం లేదండి, వాడేం చెప్తే మేము అదే వింటామండి, కనుక అనాథ శరణాలయకు పోతామండి. అటు చెప్పిన మాటలేనండి. మన చర్చిలో ఒకడు అన్నాడట, నేను సండే స్కూల్కి వెళ్ళను, నేను అక్కడ జ్ఞానం నేర్చుకోను, ఊరు మీద అవారాలాగా తిరిగి పోలీస్ అయిపోతాం అన్నాడు. ఏడు బాబు, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఏఎస్, ఒకడు కానిస్టేబుల్, ఇలాగ ఇలా వెళ్ళిపోతున్నారండి బడి మానేసి. మన సండే స్కూల్ పెద్ద పిల్లలే, తండ్రులారా, బహుపరాక్. అలాగాని వెళ్ళిన వాళ్ళ బట్టి మీరు, మీకు ఎప్పటికైనా అనాథాశ్రమం తప్పదు. ఇప్పుడే వాడు నీ మాట ఏం లేదు, తర్వాత వాడికి ఒక వైఫ్ వస్తుంది, అది లవ్ అట్ ఫస్ట్ సైటో లేకపోతే ఇంకేదో ఏదో తెచ్చేసుకుంటాడు సెట్టింగు. ఆ సెట్టింగ్ ఏం చెప్తే ఆదాములాగా వింటాడు. ఈ ముసలోళ్ళకి మనం చేయలేకపోతున్నామండి, పిల్లలకే చేయమంటారా? ముసలోళ్ళకే చేయమంటారా? ఎక్కడైనా ఆశ్రమంలో వేసేద్దామండి, వాళ్ళు బాగా చూసుకుంటారు. అప్పుడు శ్రీవారు ఏమంటారు? నువ్వు తిన్నావు కదా పండు, సగం నాకు ఇచ్చే, నేను తినేస్తాను, ఇద్దరం కలిసి మనకు పుట్టిన పిల్లలతో పోదాం. అదే కదా మన ఆది తల్లిదండ్రులు మహానిర్ణయం. తల్లిదండ్రులారా, యవ్వన కాలం పెళ్ళి కాని వారితో ముఖ్యంగా చివరిగా చెప్తున్నమాట, ఇష్టము వచ్చినట్టుగా తిరగకండి, మీ ఆరోగ్యాన్ని భద్రపరచుకోండి.
బైబిల్ అంటున్నది సొలొమోన్ రాజుతో పాపం తల్లి బత్షెబ అండి. మరి వాళ్ళ నాన్న సామాన్యుడు ఏంటి, స్నానం చేస్తుంటే దావీదు రాజు ఇంటికి తెప్పించేసుకున్నాడు ఆవిడని. ఆవిడే కదండి సొలొమోన్ తల్లి. అనుభవించింది, మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుభవించింది. అందుకే కొడుకులో చెప్తుంది సొలొమోన్తోనే. సామెతల గ్రంథం చివరిగా చదవండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనములు సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒకటి నుంచి మూడు. రాజైన లెమూయేలు మాటలు సొలొమోను మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అతని తల్లి పాప రాశాడండి సంతోషంగా, మా అమ్మ చెప్పింది కానీ నేను వినలేదు. అతని తల్లి అతనికి ఏమని చెప్పిందంటే, నా కుమారుడా, నా కొడుకా, నేనేమందును, నేనేం చెప్పాలి నీకు, నేను కన్న కుమారుడా, నేనే నిన్ను కన్నాను నాయన, నేను కన్న కొడుకా, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా. ఎన్ని మొక్కులు మొక్కాను రా నీకోసం, ఎన్ని మొక్కులు మొక్కి కన్నాను రా, నీకంటే ముందు పుట్టిన బిడ్డ చచ్చిపోయిందిరా. మీ నాన్న 3 రోజులు తిండి తిప్పలు నీళ్లు తాగకుండా జబ్బైపోయినటువంటి ఆ బిడ్డ దగ్గర ఉండిపోయాడు రా దావీదు. మీ నాన్న రాజు, మహావీరుడు, ఎన్నో మొక్కులు మొక్కి కన్న కుమారుడా. నీ బలమును స్త్రీలకియ్యకు, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో. మగపిల్లందరూ అంటున్నారా, పెళ్లి కాని వాళ్ళు ఊరు మీద జల్లేశారా, జబ్బు పిల్లలు పుడతారా మీకు పెళ్లి చేసుకుంటే. మాటలు రాక నత్తిగా మాట్లాడని పిల్లలు, నిన్ను నాన్న అని పిలవకపోతే నువ్వు ఎలా పరితపించిపోతావు. కాళ్ళు లేక, కాళ్ళు రాక, కళ్ళు కనబడక, చెవులు వినబడక, అంగవైకల్యంతో వస్తారా? వస్తారు. ఎందుకు? ఆ బిడ్డకి ఆరోగ్యం మీరు ఇవ్వలేదు. తల్లి మంచి భోజనం చేస్తే కదండి ఒడిలో వేసుకొని బిడ్డ కడుపు నిండా పాలు పెడుతుంది, అంతేనా? కొందరు తల్లులు పాలు కూడా ఇవ్వరు, వాళ్ళందం పోద్దట. ఎవరికమ్మా ఇంకా ఎందాన దాస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చింది నీ పిల్లలకి ఇవ్వడానికి. అందులో ఆయన పాలు పెట్టాడు వాడికి భోజనం. వాడు అన్నం తిన్నంత వరకు, ఇదిగో అన్నప్రసరణం జరిగింది, ఇంతవరకు పాలుతోనే పెంచారు వాడిని. ఎందుకమ్మా పిల్లలకు పాలు పెట్టడం లేదు? నా అందం పోద్దండి. నీ అందం పోద్దా? మీరెవరైనా భర్తలైన వారు మీ భార్యల్ని పాలు ఇవ్వకుండా చేస్తున్నారా? మీ పిల్లలతో హాస్పిటల్కి తిరుగుతారు వాళ్ళు కొంచెం ఏజ్ వస్తే. జాగ్రత్త, నీ బలాన్ని ఎవరికివ్వద్దన్నాడు? స్త్రీలకివ్వకు. అంటే నీ బలాన్ని వదిలేస్తున్నావు, నీ బలాన్ని విడిచిపెట్టేస్తున్నావు, అప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతావు. అప్పుడు నీ కాళ్ళు చేతులు కట్టేసి ఫిలిస్తీరు 2 స్తంభాలకి నిన్ను బిగించి, నాయన సంసోను నువ్వు మహాబల పరాక్రమవంతుడివి, నేను నీకు చెప్పవద్దన్నది ఎవరికి చెప్పావు? నీ బలం గురించి డెలీలాకి చెప్పావు, నీ ప్రియురాలికి గుండి గీసేయని.
ఆడదానికి లొంగిపోయావు. అందుకే చచ్చిపోతావు. చంపేశాడు సంసోన్ని. ఏదో లైలుగా మాట్లాడుతున్నారని మీరు పడిపోవటం, ఏదో లైలుగా మాట్లాడుతున్నాడు మగవాడు ఎంత బుద్ధిమంతుడు అని మాటల ద్వారా పట్టేసిన ఆడపిల్లలు ఉంటారు. వాడు ఒక మంచి మాట మాట్లాడితే లవ్ చేసేస్తుంటారు, ఒక చిన్న మంచి మాట మాట్లాడితే లవ్ చేస్తారు. అవుద్దర్రా యవన బిడ్డలారా, మీ బలాన్ని పురుషులకు ఇవ్వకండి, దాచుకోండి. మీ పానుపు నిష్కళంకం. నేను చితపరిచిన తర్వాత మీ ఇద్దరిని పరుండు పెడతానే, మీరు నిద్రపోతారా, అప్పుడు నేను బహుమానం ఇస్తాను మీకు. పౌలంతటి వాడిని బహుమానం, యేసంతటి వాణిని బహుమానం, రూతంతటి దానిని బహుమానం, ఇస్తేరు రానంత గొప్పదాన్ని బహుమానం. గొప్ప గొప్ప వాళ్ళని మీ గర్భాలు గుండా నేను పంపుతాను ఈ సమాజాన్ని బాగు చేయటానికి. జాగ్రత్త పడతారా, మా తాత అలాగే చెప్తాడని, మా తాతకన్నా అయిపోయి అనుకుంటున్నారా? ఏవి పోగొట్టుకోకండి, దాచుకోండి. డబ్బులు దాచుకుంటారు బాగా, కానీ ఆరోగ్యాన్ని దాచుకోరు, మీ క్యారెక్టర్ను దాచుకోరు. వయసు అయిపోతుంటుంది, పెళ్ళిళ్ళు అవ్వవు, పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్లి సంబంధాలు రావు, వస్తే వద్దంటారు. ఆ తర్వాత ఏమైపోతారో నేను ఇక మీకు చెప్పనవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ.